फ्रेंड्स मन वीडियो इल्लु चूडबोतुन्नामु इदि 2 BHK फ्रेंड्स इदि फुल्ली फर्निश्ड वर्क अयिते उंडबोतुंदि इंदुलो मनकि गार्डन एरिया उंटुंदि अट्लागे मनकि बयट पार्किंग कूडा चाला स्पेशियस गा अयिते उंटुंदि अंड मुख्यंगा मनकि वेंचर लो पार्क उंटुंदि फंक्षन हाल उंटुंदि प्रतिदि अयिते उंटुंदि फ्रेंड्स इदि अंदुलो इप्पुडु मनं चूसे इल्लु अनेदि नार्थ ईस्ट कॉर्नर लो उन्न ईस्ट फेसिंग इल्लु फ्रेंड्स इदि टोटल गा इदि मनकि 4.13 सेंस लो अयिते कट्टारु 200 गजालु अयिते उंटुंदि इदि सो लोपलकि वेल्दां फ्रेंड्स ओकसारि लोपलकि वेल्लि दीनि प्रैस अनेदि ఎంత చెప్తున్నారు అట్లాగే ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను సో ఈ వీడియో అనేది ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు చూడండి దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీతో కాకుండా కొంచెం ముందుకు అయితే వెళ్తుంది సో తప్పకుండా లైక్ చేయండి సో పదండి ఒకసారి లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు सो मन लपल्लते वैसा लपल रहा फ्रेंड्स फ्रंट मेन डोर चूँ के टेक् डोर इच्छा बैठ मेस्ट डोर्स इव जी अं फ्रंट वाल मन की टैल्स फिनी अच्छा जरिए इक ఇల్లు ఫ్రెండ్స్ ఇది 40x45 కొలతలతైతే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది అండ్ ఈ పక్కన చూడండి ఇది నార్త్ ఫేసింగ్ వైపు ఒక 12.5 ఫీట్ విడ్త్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇదంతా కూడా మనకి కార్లు ఇవన్నీ పార్క్ చేసుకోవడం కోసం పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు ఇంకొకసారి మనం మెయిన్ డోర్ తీసుకొని లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు ఈ ప్లానింగ్ లో ఫ్రెండ్స్ మనకి స్టార్టింగ్ హాల్ అయితే రాదు ఇందులో ఏంటంటే స్టార్టింగ్ మనకి సిట్ అవుట్ ఏరియా రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ గాని ఎవరైనా వస్తే గాని కూర్చోడానికి బాగుంటుంది ప్లేస్ అంతా కూడానే అండ్ టాప్ లో చూడండి ఇదంతా కూడా మనకి జిప్సం సీలింగ్ అయితే చేయించడం జరిగింది సో డిజైన్స్ కావచ్చు కలర్ కాంబినేషన్స్ కావచ్చు అండ్ లామినేట్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా డిసెంట్ గా అయితే ఉంటుంది మీరు పూర్తి వరకు అయితే చూడండి వీడియో అనేది సో ఫ్రంట్ ఇదంతా సిట్ అవుట్ ఏరియా ఇదంతాని ఇంకొకసారి కొంచెం ముందుకు అయితే వెళ్దాము ఫ్లోరింగ్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ మనకి 2x4 సైజ్ లో గ్లాసీ ఫినిషర్ వెట్ ఫెట్ టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది ఇదంతా హాల్ ఫ్రెండ్స్ ఇది కొంచెం ఫ్రంట్ ప్లేస్ కనబడుతుంది కదా అంతా డైనింగ్ ఏరియా అదంతాని ఈ హాల్ అనగా డైనింగ్ ఏరియా అనగా మొత్తం మనం కలిపి చూసుకున్నట్లయితే గనక 21x10 సైజ్ లో అయితే ఉంటుంది ఈ ప్లేస్ అంతాని సో చుట్టూరు చూడండి బ్లూ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో కోవ్ లైటింగ్ అయితే యూస్ చేశారు అండ్ షాండ్లర్ కూడా యూస్ చేయడం జరిగింది సీలింగ్ లైట్ లో చూడండి ఇది టీవీ అండ్ ఫ్రెండ్స్ ఇది सो फ्रंट चूडंडी इदंता मन की किचन अयिते रावडं जरुगुतुंदि किचन अंड पूजा रूम कूडा इंदुलोने वच्चेसिंदि मंदिर कादु पूजा रूम इच्चारु 6.5x12.5 साइज लो अयिते उंटुंदि किचन पूजा रूम इदंता चूसुकुन्नट्लयिते अंड टाप लो चूडंडि सीलिंग्स कावच्चु लाइट्स कावच्चु फ्यान्स कावच्चु इवन्नी कूडा इच्चेसारु मन की गीजर कूडा इच्चारु फ्रेंड्स बात्रूम्स लो मुंदुगाने गीजर स्टव इवन्नी कूडा इच्चारु इल्लु सो चाला अंटे चाला क्वालिटीगा उंदी फ्रेंड्स वर्क कूडा मीकु दग्गर नुंडि अयिते चूपिस्तानु नेनु अंड सीएनसी कटिंग चेशारु डोर कु डिजाइन अयिते चूडंडि अंड इदि पूजा रूम फ्रेंड्स इदि सो ओकसारि किचन लो स्टोरेज अंता चूपिस्तानु मीकु चूडंडि ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే వచ్చింది అండ్ మనకి రెగ్యులర్ గా బ్లాక్ కలర్ యూస్ చేస్తారు కానీ ఇక్కడ ఏంటంటే అక్కడక్కడ చూడండి షేడింగ్ కూడా వచ్చింది రెడ్ కలర్ లోని సో కొంచెం డిఫరెంట్ గా అయితే తీసుకున్నారు గ్రానైట్ అనేది కూడాని అండ్ విండోస్ మొత్తం అంతా కూడా యూపీవీసీ విండోస్ వచ్చాయి అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా డీసెంట్ గా అయితే ఉంది ఫ్రెండ్స్ బాస్కెట్ కలర్ కాంబినేషన్ చూడండి గ్లాసీ ఫినిషింగ్ లుక్ లో అయితే ఉంది సో చూడడానికి మనకి అక్రిలిక్ లుక్ ఏ ఉంది అండ్ ఇవి ఆటో క్లోజర్స్ ఫ్రెండ్స్ ఇవి కొంచెం జస్ట్ మనం ఇలా తీసి జస్ట్ కొంచెం స్లోగా ఇలా క్లోజ్ చేస్తే అవే క్లోజ్ అయిపోతాయి అవి సో ఆటో క్లోజర్స్ ఇవి అండ్ ఈ స్టవ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ స్టవ్ కావచ్చు చిమ్నీ కావచ్చు అండ్ మనకి బాత్రూమ్స్ లో గీజర్ ఉంటుంది అది కూడా మనకి ఫ్యాబర్ కంపెనీ యూస్ చేస్తున్నారు ఇక్కడ సో లుక్ చూడండి ఫ్రెండ్స్ ఇది సో క్లీనింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా అయితే ఉంటుంది అండ్ లుక్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇది సో పైన ఇది వాల్యూమ్ స్టోరేజ్ ఇదంతాని సో మంచి కంపెనీ అయితే యూస్ చేశారు విండోస్ కూడా యూపీవీసీ లో మంచి హై గ్రేడ్ క్వాలిటీ అయితే యూస్ చేశారు నార్మల్ ఆర్డినరీ అయితే కాదు ఫ్రెండ్స్ ఇవి చాలా క్వాలిటీగా అయితే ఉన్నాయి అండ్ డైనింగ్ ఏరియా దగ్గర చూడండి ఇదంతా స్టోరేజ్ అది సో మిర్రర్ కూడా ఇచ్చారు వాష్ బేసిన్ పైన చూడండి అండ్ ఇదంతా స్టోరేజ్ ఇదంతాని ఒకసారి బెడ్రూమ్స్ లోకి అయితే వెళ్దాము అంతకన్నా ముందు నేను ఒకసారి ఇది లొకేషన్ అయితే చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్లు అనేది ఇది మనకి కర్నూలులో అయితే ఉండడం జరిగింది కర్నూలు సుధిరెడ్డిపల్లిలో అయితే ఉంది సో ఇక్కడ నుండి మనకి రైల్వే స్టేషన్స్ బస్ స్టాప్స్ ఇవన్నీ కూడా 8.59 కిలోమీటర్ రేడియస్ లోనే ఉంటాయి సో దగ్గరలో ఏంటంటే కాలేజెస్ స్కూల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి టెంపుల్స్ కూడా ఉన్నట్టు ఉన్నాయి దగ్గరలోనే చాలా వరకు ఇది బెడ్రూమ్ ఇది ఇప్పుడు మీరు చూస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసే బెడ్రూమ్ అనేది
అండ్ పక్కన చూడండి లెఫ్ట్ సైడ్ స్టోరేజ్ అయితే వచ్చేసింది ఇందులో మనకి చూడండి స్లైడింగ్ డోర్స్ అయితే వచ్చాయి టాప్ లో కూడా మనకి ఓపెనబుల్ డోర్స్ అయితే వచ్చాయి ఒకసారి చూపిస్తాను మీకు సో చూడండి లోపల ఇదంతా స్టోరేజ్ ఇది ఇప్పుడు మనం చూస్తున్న ఈ రూమ్ అనేది ఇది చిల్డ్రన్స్ బెడ్ రూమ్ రూమ్ ఇది ఇది మనకి 8 10 బై 10.5 సైజుల అయితే ఉంటుంది బెడ్ రూమ్ అనేది సారీ 10 బై 10.5 సైజుల అయితే ఉంటుంది బెడ్ రూమ్ అనేది ఇంకొకసారి బయటికి అయితే వెళ్ళిపోతాము ఈ చిల్డ్రన్స్ బెడ్ రూమ్ ఆపోజిట్ లో ఒక డోర్ కనబడుతుంది చూస్తున్నారు కదా అది ఒక కామన్ బాత్రూమ్ అది సో దీనికి అటాచ్డ్ చేయలేదు ఎవరైనా బయట వాళ్ళు కూడా వచ్చినప్పుడు యూస్ చేసుకోవడానికి ఉండడం కోసం ఈ విధంగా అయితే తీసుకున్నారు కామన్ బాత్రూమ్ అనేది ఇది 4 అడుగుల వెడల్పు ఉంటుంది పొడవు వచ్చేసరికి 6 అడుగుల వరకు ఉంది కింద చూడండి కింద గ్రౌండ్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు టోటల్ అంతా కూడా మనకి టైల్స్ అయితే వచ్చేసాయి ఇంకా చూడండి మనకి ఒక డోర్ కనబడుతుంది చూస్తున్నారు కదా ఇది మాస్టర్ బెడ్రూమ్ డోర్ ఫ్రెండ్స్ ఇది ఒకసారి తీసుకుని లోపలికి అయితే వెళ్దాము అండ్ లాక్స్ కూడా మనకి డిఫరెంట్ గా అండ్ క్వాలిటీగా ఉండే మాదిరిగా నాబ్ లాక్స్ అయితే యూస్ చేశారు ఇక్కడ ఇదే మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసే బెడ్రూమ్ అనేది ఎదురుగా వాటర్ వచ్చేసింది అండ్ లెఫ్ట్ సైడ్ విండో కూడా ఇచ్చారు అండ్ మనకి కెటెన్స్ పెట్టుకోవడానికి ఆ బార్ కూడా ఇచ్చారు చూడండి ఎస్ఎస్ లోది సో సీలింగ్ అయితే చాలా డీసెంట్ గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది డిఫరెంట్ డిజైన్ అయితే తీసుకున్నారు ఇక్కడ ఈ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న బెడ్రూమ్ అనేది 11 అడుగుల పొడవు ఉంటుంది 10.5 అడుగులు వెడల్పుతో అయితే రావడం జరిగింది అండ్ లోపల చూడండి ఇదంతా స్టోరేజ్ ఇది సో మనకి కీ కూడా ఇచ్చేశారు ఇందులోనే సేఫ్టీ కోసం అండ్ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలోని సో దగ్గరలో మనకి కాలేజెస్ కూడా ఉన్నాయి అండ్ మెయిన్ హైవే రోడ్డు కూడా దగ్గరగా ఉంటుంది ఇది సో చూడండి మనకి ఇక్కడ ఒక మిర్రర్ కూడా ఇచ్చారు వాష్ బేసిన్ కూడా ఉంది ఇక్కడ అండ్ లోపల ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇది బాగుంది ఏరియా కూడాని ఫ్రంట్ ప్లేస్ అయితే బాగా తీసుకున్నారు ఇది కూడాని సో పెద్ద బాత్రూమ్ ఇవ్వకుండా కొంచెం ఫ్రంట్ ప్లేస్ అంతా ఈ విధంగా అయితే యూజ్ చేశారు ఇక్కడ ఇది కూడా మనకి 4.5 సారీ 4 అడుగులు వెడల్పు ఉంటుంది పొడవు వచ్చేసరికి 8 అడుగుల వరకు ఉంది అండ్ గేజర్ కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ బాత్రూమ్స్ లోనే సో అది కూడా మనకి ఫ్యాబర్ కంపెనీ యూజ్ చేశారు సో మనకి ట్యాప్స్ కావచ్చు అండ్ కమోడ్స్ కావచ్చు ఎక్కడ కూడా నార్మల్ ఆర్డినరీ అయితే లేదు ఫ్రెండ్స్ మంచి బ్రాండెడ్ ఐటమ్ యూజ్ చేయడం జరిగింది ఇంకొకసారి బయటకి అయితే వెళ్దాము సో చూడండి చాలా స్పేషియస్గా అయితే ఉంది ఇంకా మనం బయట చూసుకున్నట్లయితే కనుక ఇది టీవీ యూనిట్ ఫ్రెండ్స్ ఇది ఇందాక స్టార్టింగ్లో మీకు చూపించలేదు సో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి వుడెన్ టెక్స్చర్ డిజైన్ అయితే రావడం జరిగింది లామినేట్ అనేది అండ్ సెంటర్లో ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ అంతా డార్క్ బ్రౌన్ వచ్చింది అక్కడక్కడ మనకి చూడండి రెడ్ కలర్లో మనకి స్టోన్ లుక్లో అయితే వచ్చింది సో లామినేట్ అయితే బాగుంది ఇది కూడా కొంచెం డిఫరెంట్గా అయితే తీసుకున్నారు సో బయట ఇదంతా చూడండి స్టెప్స్ అయితే వచ్చేసాయి అండ్ ఇందులో మనకి టాప్లో చూడండి రైలింగ్ కూడా ఎస్ఎస్ అయితే యూజ్ చేశారు ఇక్కడ అండ్ ఫ్రంట్ ఓపెన్ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది మొక్కలు పెంచుకోవడానికి అండ్ మనకి పిల్లలు కూర్చోడానికి ఇక్కడ సిట్అవుట్ ఏరియా బాగుంటుంది ఇదంతా ప్లేస్ అంతా కూడాని సో మొక్కలు పెంచుకోవడం కూడా బాగానే ఉంది అండ్ ఇక్కడ వాష్ ఏరియా అయితే రావడం జరిగింది చూడండి అక్కడ మనకి టైర్స్ కూడా ఇచ్చేసారు ఒక 4 ఫీట్ హైట్ వరకు ఉన్నాయి ట్యాప్స్ ఇవన్నీ కూడాని గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ అండ్ మనకి ఇందులోనే ఏంటంటే ఇది మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో అయితే ఉంది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది సో చూడండి బయట ప్లేస్ అంతాని అండ్ మనకి కార్స్ ఏమైనా బైక్స్ అట్లాంటివి ఉంటే ఫ్రంట్ అయితే పార్క్ చేసుకోవచ్చు నార్త్ ఫేసింగ్ నుంచి వ్యూ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ ఇది బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ ఇది టోటల్గా మనకి ఇంటి చుట్టూరు కూడా ఒక 2 ఫీట్ మినిమం అయితే సెట్ బ్యాక్ అయితే మెయింటైన్ చేశారు ఇంటి చుట్టూరు కూడా ఫ్రీగా అయితే తిరగవచ్చు అండ్ వెంటిలేషన్ కూడా చాలా ఎక్కువగానే ఉంది సో మనకి బట్టలు ఆరబెట్టుకోవడం కోసం కూడా బయట చూడండి ఆ రాడ్స్ ఇవన్నీ కూడా ఇచ్చేశారు సో ఫ్రంట్ వాళ్ళు ఈ పక్కన కూడా టైల్స్ ఇచ్చేశారు అండ్ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇందులో మనకి గ్యాస్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది చూసారు కదా గ్యాస్ కనెక్షన్ అనేది గ్యాస్ అనేది బయట పెట్టుకునే విధంగా అయితే తీసుకున్నారు సో మెట్ల ల్యాండింగ్ కింద మనకి గ్యాస్ అనేది పెట్టుకోవచ్చు లోపలికి మనకి కనెక్షన్ అనేది అయితే ఉంటుంది సో మెయిన్ సేఫ్టీ అయితే ఎక్కువగా చూసుకున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే గ్యాస్ అనేది బయట పెట్టడం వల్ల మనకి లోపల సేఫ్టీ అయితే ఉంటుంది ఇన్ కేస్ ఏమైనా కూడా సో ఇది ఒక బయట ఒక కామన్ బాత్రూమ్ ఇది మెట్ల ల్యాండింగ్ కింద ఉంటుంది కనెక్షన్ అయితే మీకు ఇంకా ఇవ్వలేదు అది కొంచెం వర్క్ అయితే ఉంది బట్ గ్యాసెస్ అయినా ఏమైనా ఉంటే మాత్రం బయట ప్లేస్ చేసుకోవచ్చు సో సేఫ్టీ అనేది బాగా చూసుకున్నారు అండ్ వెలుతురు కూడా లోపల ఎక్కువగానే వస్తుంది
ఇంకా మనం ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే గనక ఇది టోటల్ గా 200 గజాల్లో కట్టారు ఫ్రెండ్స్. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు, ఇది 40x45 కొలతలతో అయితే ఉంటుంది. సో దీని ప్రైస్ అనేది మనకి 82 లక్షలు అయితే చెప్తున్నారు. ఇది కూడా నెగోషియబుల్ ప్రైస్ ఫ్రెండ్స్. ఇది ప్రైస్ అనేది తగ్గుతుంది, మాట్లాడవచ్చు. సో మీరు ఎప్పుడైతే హౌస్ విజిటింగ్ వద్దాం అనుకుంటున్నారో 1 డే బిఫోర్ కాల్ చేయండి. మా నెంబర్ అనేది ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, ఒకసారి చూడండి నెంబర్ కూడాని. సో చాలా క్వాలిటీగా అయితే ఉంది ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడాని. అండ్ మెయిన్ హైవే రోడ్డు కూడా దగ్గరగా ఉంటుంది ఇల్లు అనేది. సో ఒకసారి నేను మీకు ఫ్రంట్ రోడ్ కూడా చూపిస్తాను. ఇది నార్త్ వైపు రోడ్ అది, పైనుంచి చూపిస్తాను చూడండి. సో ఇది నార్త్ ఫేసింగ్ వైపు రోడ్ ఇది. సో చూసారు కదా పైనుంచి మనకి గార్డెన్ అనేది ఇదంతా ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో వచ్చేసరికి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.